ప్రమాదంలో మృతి చెందిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతిపై అనుమానాలు ఉన్నాయని సాబ్జీ సోదరుడు ఫరీద్ ఖాసిం ఆరోపించారు. గతంలో ఎమ్మెల్సీని అక్రమ కేసులో అరెస్టు చేశారని, అందులో ఉన్నవారే హత్యలు కుట్ర చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఫరీద్ ఇంకా ఏమంటున్నారో మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ఆకస్మిక మృతి చెందారు. అయితే ఆయన మృతి మీద అనుమానాలు ఉన్నాయంటూ ఆయన సోదరుడు షేక్ కాసిం చెప్తున్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి అసలు యాక్సిడెంట్ అని చెప్తున్నారు, మీరు అనుమానాలు అంటున్నారు, ఎందుకు అనుమానాలు, ఏంటి మీ అనుమానాలు? ఆయన నిరంతరం ప్రజల కోసం, కార్మిక ఉద్యోగ ఉపాధ్యాయుల కోసం పాటుపడే వ్యక్తి. మేము మా కుటుంబం అంతా కూడా ఆయన చేసే కార్యక్రమాలను చూసి ఎప్పుడు కూడా మాకు వాట్సాప్లో పలానా చోట జరుగుతుందని మాకు తెలియజేస్తే మేము చాలా సంతోషపడుతూ ఉండేవాళ్ళం. మరి ఆయన ఒక పిల్లవాడిగా పిల్లలతో చక్కటి ఒక వీడియో కూడా మనం పెట్టారు, మేము చూసి చాలా ఆనందించాం. మరి ఈ విధంగా పాజిటివ్గా ఆయన జీవితం సాగుతున్నప్పుడు, గత 30 సంవత్సరాల నుంచి ఆయన అలుపెరిగిన ఉద్యమ నేతగా ఇంత సేవ చేసి ఉపాధ్యాయుల హృదయాల్లో చోటు సంపాదించి ఓటు ద్వారా ఎమ్మెల్సీ అవ్వడం, ఒక మైనారిటీ వర్గంలో ఈ విధంగా ఉన్నత స్థితికి రావడం అనేది చరిత్ర లిఖించదగిన విషయం. ఆ క్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని ఒక ఆరాధ్య దైవంగా చూస్తున్న సమయంలో ఇంత ఎత్తు ఎదగడం అసూయ పౌరులకి గెట్టనటువంటి సందర్భం ఏర్పడింది. మరి గతంలో మేము సస్పెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే, గతంలో ఆయన రికమెండేషన్ లెటరు దైవదర్శన నిమిత్తం అనేక మంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే ఇస్తూ ఉంటారు కదా, మరి ఆ సందర్భంగా ఈయన కూడా ఇచ్చిన దాన్ని ఫోర్జరీ చేసి కాని వాళ్ళకి అమ్ముకున్నాడు అనేటువంటి ఆరోపణ మీద అక్రమ అరెస్ట్ చేశారు. అది కూడా ఒంటరిగా ఉన్నప్పుడు, ఆయన ఒంటరిగా తిరుపతి ఆయన స్నేహితుడి ద్వారా వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన. ఆయన నాకు పర్సనల్గా చెప్పిన విషయాన్ని బట్టి నేను చెప్తున్నది ఏంటంటే, నా యొక్క కదలిక ప్రతి కదలికని గమనిస్తున్నట్టుగా అక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు సమాచారం సేకరించి కొంతమందిని పురమాయించి ఈ నన్ను ఏదో విధంగా చేశారు. ఇది చాలా దారుణమైన విషయం అని నాకు చెప్పారు. సరే, ఇది ఆయన పర్సనల్గా ఫేస్ చేసుకుంటాడు, ఆయనకి ఒక వర్గం ఉంది, ప్రజలు ఉన్నారు, ఉపాధ్యాయులు సంఘాలు ఉన్నాయి, ఆయన చూసుకుంటారు. ఇక మనం కుటుంబ సభ్యులుగా మనం ఇందులో తలదూర్చవలసినటువంటి పరిస్థితి లేదు అని అనుకున్నాం. మరి ఈరోజు ఆయన లేనప్పుడు మేము బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. మేము ఆయన ఆశయ సాధన కోసం మేము కూడా ఆయన బాటలో నడుస్తామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మేము అంటే ప్రతిష్ట ప్రభుత్వం మీద కూడా ఆయన అలుపెరిగిన పోరాటం చేశారు. ఎక్కడ మొహమాటం లేకుండా అంగన్వాడీ లేదా బాధితుల తరపున నిలబడి తీవ్ర విమర్శలు చేశారు. మీరు కూడా అంటే అనుమానాలంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు ఇట్లా పర్టికులర్గా ఎవరి మీద ఉందా? ఈ యొక్క సంఘటనకి కనెక్టెడ్ ఏంటంటే, ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ప్రభుత్వం చేసేటువంటి హామీలు అమలుపరచిన సందర్భంలో ఈ సాబ్జీ గారు ముందుండి మీరు ఎందుకు అమలుపరచట్లేదు, ఈ న్యాయం చేయండి ప్రజల కోసం అని పోరాడే క్రమంలో ఆయన ఎవరికి భయపడే తత్వం కాదు. ఫస్ట్ నుంచి కూడా మొదటి నుండి ఆయన ఉద్యమ నేతగా ఎదగడంలో ప్రధాన పాత్ర ఏంటంటే నిర్మోహమాటంగా ఉన్న విషయాన్ని మాట్లాడడం, హక్కుల సాధన కోసం నేను ఏదైనా దేనికైనా సిద్ధం, ఐఎమ్ రెడీ అనే టైప్లో ముందుకు పోరాడే తత్వమైంది. ఆ క్రమంలో నిన్న కూడా ఆ ఉద్యమ కార్యక్రమంలోనే భాగంగా వెళుతూ ఉన్నప్పుడు ఈ జరిగిన సంఘటన కాదు, అది దుర్ఘటన. ఇది కావాలని ప్రీ ప్లాన్డ్ మర్డర్గా మేము భావిస్తున్నాం. ఇది ఏది నిజం ఏది అబద్ధం అనేది సిబిసిఐడి ఎంక్వైరీ ద్వారాగా నిగ్గు తేల్చవలసిన విషయం. ఈ సందర్భం మా కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా మేము ఈ మీడియా ముఖంగా కోరుతున్నాం. సార్, ప్రభుత్వం తరపు నుండి ఎవరన్నా మాట్లాడారా మీతో? ఎవరన్నా కనీసం సంతాపం తెలపడం కానీ కుటుంబ సభ్యులతో మద్దతు తెలియజేయడం ఎవరన్నా మాట్లాడారు? మాతో అయితే మాట్లాడలేదండి. ఇప్పటివరకు ఎవరు ప్రభుత్వ అధికారులు వచ్చి మాతో ఏం మాట్లాడలేదు. మేమే అక్కడ కావాలని కల్పించుకుని మేము ఉంచుతాము అంటే, ఫస్ట్ ఉమ్మన్నారు కానీ తర్వాత పోస్ట్ మార్టం అయిన తర్వాత ఇక్కడ ఉంచకూడదని తీసుకెళ్ళిపోమన్నారు. మరి సేఫ్గా ఎక్కడో అమెరికాలో ఉన్న అబ్బాయి వచ్చి చూసే వరకు మేము ఉంచాలనుకున్నాము. మరి ఆశ్రమ హాస్పిటల్లో మేము ఇప్పుడు పెట్టడం జరిగింది. రేపు అమ్మాయి వచ్చిన తర్వాత మన కార్మిక ఉద్యోగ సోదరులకి పోలీసులు ప్రమాదంగా అంటే ఇది రోడ్డు ప్రమాదంగానే ఎఫ్ఐఆర్
ఉంచారా? హత్యాత్మకంగా ఏమైనా ఆల్టర్ చేస్తామని మీకు ఏమైనా రసీదు కానీ మీ కంప్లైంట్ బేస్ చేసుకుని రిసీవ్ చేసుకున్నట్టు రసీదు ఏమైనా ఇచ్చారా? మేమైతే అనుమానాస్పద మృతి దీని మీద ఎంక్వైరీ చేయమని మేము ఉండి ఎస్ఐ గారికి లెటర్ ఇచ్చామండి. మేము దర్యాప్తు చేస్తామన్నారు. నిన్న 8 వరకు కూడా మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మేము బయటకు వెళ్ళలేదు, ఇక్కడ ఉన్నాం. దర్యాప్తు అయిన తర్వాత మేము స్టార్ట్ చేస్తామన్నారు. ఏం జరిగింది ఇప్పటివరకు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. థ్యాంక్ యూ సార్. అయితే మనం చూస్తున్నాం షేక్ సాబ్జీ ఉద్యమ నేతగా కూడా అందరికీ తల్లో నాలుకలో ఉంటూ ఎంతో ఆయన సేవ చేసేవారు. ముందుగా ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా కూడా బాధితుల పక్షాన నిలబడి కార్మిక కర్షక టీచర్లే కానీ ఉద్యోగ సంఘాలందరితో కూడా ఆయన ఉండేవారు. ప్రభుత్వం విస్మరించిన హామీలు అమలు చేయాలంటూ కూడా ఆయన నిరవర్ధిక నిరసనలు కూడా ఆయన తెలియజేశారు, పాదయాత్రలు చేశారు. అటువంటి షేక్ సాబ్జీ మా మధ్య లేరు అంటే నమ్మలేకపోతున్నాం. ఆయన మృతి మీద మాకు అనుమానాలు ఉన్నాయి, సిబిసిఐడి ఎంక్వైరీ వేయాలంటూ కూడా ఆయన సోదరుడు షేక్ కాసిం డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ రమణతో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.